ఈరోజు మంచి మాటలో మతం ఏమిటో తెలుసుకుందాం. మతం అన్నటువంటి మాటకి ఒక అభిప్రాయం అని అర్థం. నా మతం ఇంతే అంటే నా పద్ధతి, నా తీరు, నా జీవన విధానం ఇంతే అని చెప్తూ ఉంటారు. అంతేకాదు మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేస్తాం కదా, ఆ ఓట్లు వేసేటప్పుడు దాన్ని ఏమంటున్నాం, మత్దాన్ అంటున్నాం. అంటే మత్ అంటే నీ అభిప్రాయం, కనుక మతము అంటే ఒక అభిప్రాయము అని. భగవంతుడి గురించి, భగవంతుడిని చేరుకోవడానికి వెళ్ళేటటువంటి మార్గాల గురించి మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలను అనుసరించి జీవితాన్ని గనక గడిపినట్టయితే భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి వీలవుతుంది అని ఒక పెద్ద ఆయన ఎవరో ఒక మాట చెప్తే, ఆ మాటని నమ్మినటువంటి వాళ్ళు, ఆయన అభిప్రాయాన్ని గౌరవించినటువంటి వాళ్ళు ఆ మత అనుయాయులు అనేటటువంటి పేరుతో ఉండి వాళ్ళందరినీ కలిపి ఈ మతము అనే పదం వాడుతున్నాం. అంటే భగవంతుడి గురించి తమకున్న అభిప్రాయం మాత్రమే మతం తప్ప భగవంతుడు ఏ మతానికి చెందినటువంటి వాడు కాదు. దైవాన్ని చేరుకోవడానికి ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు, అసలు దైవాన్నే నమ్మనటువంటి వాళ్ళు తనని తాను నమ్ముకుని సన్మార్గంలో జీవిస్తే వాళ్ళు కూడా చెడు చివరికి అక్కడికే చేరతారట. నేను దైవాన్ని, నాకు మత ప్రబోధం చేసినటువంటి ఒక ప్రవక్తనే నేను దైవంగా చూస్తాను, అదొక మతం. ఎవరిష్టం వాళ్ళది, కాదనడానికి వీలేముంది. నా అభిప్రాయం నాకెంత విలువైనదో ఎదుటి వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళకి అంతే విలువైంది. కనుక ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించేటటువంటి వారు అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మతాన్ని గౌరవిస్తారు. ఇది ఒక జీవన విధానమే అంతే తప్ప ప్రత్యేకంగా ఈనాడు మనం అనుకుంటున్న రిలిజియన్ అని ఆంగ్లంలో చెప్పేటటువంటి పదానికి సమానార్థకం కాదు. మతం అన్నది మనుషుల్ని విడదీయదండి. ఏ మత సిద్ధాంతంలో చెప్పినా ఒకటే ప్రతిపాదన ఉంటుంది. కనుక ధర్మో రక్షతి రక్షితః అంటూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా మతానికి పై స్థాయిలో ఉండాలి అని ఆశిస్తూ, ఉంటారని ఆశిస్తూ స్వస్తి.